హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను పిల్లల కోసం ఒక స్పెషల్ ఫుడ్ అయినా చూపిస్తాను సో మాంసానికంటే కూడా వంద రెట్టులు పిల్లలకి చాలా పోస్ట్ అనమాట సో పిల్లలు పడిపోయినా కూడా ఎలాంటి దెబ్బ తగలకుండా పిల్లల్ని గట్టిగా దృఢంగా ఎదిగేలా చేస్తుంది అనమాట మరి నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన నాన్ వెజ్ వీడియో కూడా చూడండి పిల్లలకి వీక్లీ వన్ టైం మనం ఇలా నాన్ వెజ్ ఫుడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఇంకా డైలీ మనం ఈ ఫుడ్ అయితే పిల్లలకి పెట్టచ్చు ఈరోజు పిల్లల కోసం నేను ఒక స్పెషల్ ఉగ్గని తయారు చేస్తున్నాను ఇందులో అన్ని రకాల న్యూట్రిషన్స్ పిల్లలకి దక్కుతాయి అనమాట చాలామంది న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పేసి ఒక తప్పుదోవ అనేది పడుతూ ఉంటారు అది ఏంటంటే ఉగ్గు అనమాట ఉగ్గులో ఏమేమి తీసుకోవాలి ఏ రైస్ వాడాలి ఎలాంటి పప్పు దినుసులు వాడకూడదనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ రెసిపీలో మనం తీసుకుంటున్న ఫస్ట్ ఇంగ్రీడియంట్ రైస్ అనమాట సో రైస్లోని మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయి మనం ఎక్కడ షుగర్ ఉన్న రైస్నే పిల్లలకు వాడితే వాళ్ళు ఫ్యూచర్లో షుగర్ వ్యాధికి బాధపడే సంకేతాలు రావచ్చు నేను నేను ఎందుకు ఇలా అంటున్నానంటే పిల్లలకి షుగర్ వస్తుందండి ఎందుకంటే మనం షుగర్ బియ్యం పెడుతున్నాం కాబట్టి నేను చూపించబోయే ఈ రైస్ ఏంటంటే బ్రౌన్ రైస్ అనమాట అంటే దంపుడు బియ్యం తీసుకుంటున్నాను మీరు రెడ్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ ఈవెన్ మీరు రేషన్ రైస్ అయినా వాడండి మనం డైలీ వాడే బియ్యాన్ని అస్సలు వాడద్దు ఓకేనా దంపుడు బియ్యం నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి గోధుమలు అనమాట నేను అన్ని ఇంగ్లీష్ మీనింగ్స్తో మెన్షన్ చేస్తున్నాను చూడండి స్క్రీన్ మీద చాలామంది అడుగుతున్నారండి ఒక కప్పు వరకు గోధుమలు తీసుకున్నాం కదా ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు కూడా నేను ఇక్కడ బొబ్బర్లు తీసుకుంటున్నాను చాలామంది బొబ్బర్లు అనేవి స్కిప్ చేస్తారు ఈ బొబ్బర్లోనే ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి అవి మన పిల్లలకి చాలా అవసరం మనం ఒక కప్పు కంటే కూడా హాఫ్ కప్ తీసుకోవడానికి ట్రై చేయండి నేనైతే ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను ఇక్కడ నేను వన్ కప్ వరకు పెసలు తీసుకుంటున్నాను పెసల్లో కూడా మనకి చాలా మంచిది పిల్లలకి చాలా చాలా మంచిది కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా యూస్ అవుతుంది పిల్లల బాడీలోకి తీసుకోవడం వల్ల ఇక్కడ నేను వన్ కప్ వరకు రాగులు తీసుకుంటున్నానండి రాగి పిండి బయట కొని తెచ్చే కంటే కూడా రాగుల్ని డైరెక్ట్గా ప్యాకెట్ తీసేసుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట ఇక్కడ వన్ కప్ వరకు రాగులు తీసుకున్నాను నేను మరో ముప్పావు కప్పు వరకు ఇక్కడ బొబ్బర్లు సంబంధించిన పప్పు తీసుకుంటున్నానండి ఈ పప్పుని కూడా మనం కావాలనుకుంటే వన్ కప్ వరకు తీసుకోవచ్చు నేను బొబ్బర్లు సెపరేట్గా హాఫ్ కప్ తీసుకున్నాను తర్వాత కూడా హాఫ్ కప్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బొబ్బరిని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవచ్చు ఎలాంటి వేపించాల్సిన పని కూడా ఉండదు ఇంకా నేను ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్ బాదం అనమాట పిల్లలకి బ్రెయిన్కి చాలా మంచిది కదా బాదంని కూడా నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఇక్కడ మనం వన్ కప్ వరకు కూడా మిన మినపప్పు తీసుకోవాలి మీరు ఖచ్చితంగా నల్ల మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే మినుములైనా పర్వాలేదండి పప్పు దినుసుల్లో మనం వాడుకునేవి ఏంటో చెప్తానండి ఇక్కడ ఇంకొక పప్పు దినుసుల్లో మనకి వచ్చేసి వేరుసన గుళ్ళు అనమాట పిల్లలకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం కదా ఇందులో మనకి ఈ విటమి ఎక్కువ ఉంటుంది సో పిల్లలకి చాలా మంచిది అనమాట లావుగా అవడానికి మనం ఇందులో వేరుశనగలు తీసుకోవాలి తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కందిపప్పు అనమాట సో మనం సెవెంత్ మంత్ వచ్చినప్పటి నుంచి కందిపప్పు పిల్లలకి వాడచ్చు అనమాట సిక్స్త్ మంత్లో చాలా మంది వాడేస్తారు నైట్లు చాలా గట్టిగా ఏడుస్తారు కదా అందుకని సిక్స్త్ మంత్ ఉగ్గు పెట్టేటప్పుడు కందిపప్పు శనగపప్పు వాడద్దు పిల్లలకి శనగపప్పు అసలు డైజెషన్ అవ్వదండి నేను ఇప్పుడు కూడా శనగపప్పుని వాడలేదు ఈ పిల్లలకి ఎంతమంది వచ్చేంత వరకు కూడా మనం శనగపప్పు అనేది అనమాట చాలామంది పెడతారు సో ఎక్కువ ఏడుస్తూ ఉంటే ఏదో ఊరుకో పెడతాం తప్పితే వాళ్ళకు వచ్చి ఆ పెయిన్ నుంచి తప్పించుకోవాలి అంటే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారనమాట సో అది మనకు అర్థం కాక చాలా సఫర్ అవుతూ ఉంటాము అందుకని శనగపప్పు కందిపప్పు సిక్స్ మంత్లో పెట్టద్దు ఇక్కడ ఎన్ని రకాల పప్పుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానేంత వరకు మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఒక వన్ అవర్ పాటు వదిలేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నిటిని కూడా మనం స్ట్రైన్ చేసేసుకుందాం చూడండి చక్కగా నానాలి మనం ఒక బాదం పప్పును తీసుకుని పీలు తీసిస్తే ఈజీగా ఊడొచ్చేయాలన్నమాట ఇంకా బాగా నానిన తర్వాత ఈ నీళ్ళన్నిటిని కూడా స్ట్రైన్ చేసేసుకుందాం చక్కగా నీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోయేందుకు స్ట్రైన్ చేసుకుందాము నేను ఈ ప్రాసెస్లోనే ఎప్పుడు చేస్తానండి మా పిల్లలకి చక్కగా మన పిల్లలకి అరుగుదల శక్తి కూడా బాగుంటుందండి ఎలాంటి కడుపు నొప్పి వచ్చి ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉండవు బొబ్బర్లు చాలా మంచిది అనమాట వాడండి నేను అదొక ముప్పావు కప్పు ఇదొక ముప్పావు కప్పు తీసుకోవడానికి అలా రీజన్ ఏంటంటే బొబ్బర్లు వేరు బొబ్బర్ల పప్పు వేరు అనమాట అందుకని చెప్పేసి నేను వేరు వేరుగా తీసుకున్నాను మీరు కావాలనుకుంటే డైలీగా మామూలుగానే ఒకే ఇంగ్రిడియంట్ హాఫ్ కప్ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటిని నీళ్ళు వాడిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టేసేయండి చక్కగా నేను ఇంట్లోనే ఆరబెట్టాను ఎండలో కూడా మనకి ఏం పని ఉండదు అనమాట ఫ్యాన్ కిందనే అలా మనకి ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా డ్రై అయిపోతే ఇవన్నీ చూసారు కదా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద వేసేసాను చక్కగా మనకి ఇవన్నీ కూడా కాసేపటికి తడంతా పోతాయి తడంతా పోయిన తర్వాత మాత్రమే నేను చెప్పినట్టు మీరు చెయ్యండి ఈ ప్రాసెస్ ఇందులో మనకి ఐరన్ ఉంటుంది పిల్లలకి మల్టీ విటమిన్ ఉంటుంది కావాల్సిన పిల్లలకి మంచి ఈ విటమిన్ అందుతుంది సి విటమిన్ అందుతుంది పప్పు దినుసులు ఉన్నాయి కాబట్టి మాంసకృతులు కూడా పిల్లలకి అందుతాయి అనమాట అందుకని మాంసానికంటే కూడా ఈ ఉగ్గు తయారు చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది మదర్స్ సెవెంత్ మంత్ బేబీకి చెప్పండి అని అడుగుతున్నారు మీ బేబీ సెవెంత్ మంత్ అయినా ఎయిత్ మంత్ అయినా ఈవెన్ టెన్త్ మంత్ అయినా సరే ఈ రెసిపీ ట్రై చేసేసేయండి ఉగ్గు ప్రాసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి పిల్లల విషయంలో మంత్స్ బేబీకి అయితే ఉగ్గు అనేది కంపల్సరీ పెట్టాలి చాలామంది ఇందులోనే మనం సగ్గు బియ్యం కానివ్వండి ఇతర ఇతరవే కూడా వేస్తూ ఉంటారు అలా వేస్తే ఈ పిండి అనేది పాడైపోద్ది అనమాట అందుకని అలా వేయకండి నేను చెప్పిన ఇవన్నీ వేయండి వెయిట్గా నవ్వకపోతే నన్ను అడగొచ్చు మీరు సో పిల్లలకి కూడా జ్వరం రొంప దగ్గు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సీజన్ బట్టి సో అలా రాకుండా కూడా చేస్తుందండి ఎందుకంటే పిల్లలకి అందాలని విటమిన్స్ బాడీగా అందిస్తుంది కాబట్టి సో చాలా మంచిది అనమాట ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా రోస్టెడ్గా వేయించేసుకున్నాను సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి తడారిన ఈ పప్పు దినుసులు అన్నింటిని కూడా దగ్గరే ఉండి వేయించుకోండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా పొడి చేసుకొని జల్లించుకోండి మీ బేబీ కొంచెం లమ్స్ లాంటివి తినేస్తుంది అంటే జల్లించాల్సిన పని లేదు మిక్సీ బాగా చేసేసుకుని ఆ పౌడర్ మనం స్టోర్ చేసుకోవచ్చు నా బేబీకి కొంచెం నేను లమ్స్ లాంటివి పెట్టట్లేదు కాబట్టి ఇలా జల్లించుకుంటున్నాను అనమాట సో లైక్ మీకు ఇలా జల్లించుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా పెట్టొచ్చు సో జల్లించిన ఈ పౌడర్ మొత్తం కూడా ఉంది కదా ఇది మనం ఇడ్లీ బ్యాటర్లో కానీ దోశ బ్యాటర్లో కానీ మిక్స్ చేసేసుకోవచ్చు సో నేను ఇంకా పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మనకి చక్కని మల్టీ విటమిన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి మల్టీ విటమిన్ కాల్షియం ఐరన్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందితాయండి సో ఉగ్గు ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట సో చక్కగా నేనైతే బేబీ కోసం ఈ పౌడర్ ప్రిపేర్ చేశాను చూస్తారు కదా ఒక్కరోజు పనండి ఒక్కరోజు కష్టపడితే పిల్లలకి చక్కగా ఇలాంటి మంచి ఫుడ్ పెట్టచ్చు ఇప్పుడు దీంతో నేను ఎలా ప్రి బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఈవెన్ మనం పిల్లలకి ఎలాంటి సాల్ట్ వాడచ్చు సెవెంత్ మంత్ వచ్చాక పిల్లలకి తీపి విషయంలో ఎలాంటి తీపి అనేది వాడాలి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం నేను ఈ ఇదంతా కూడా ఒక గ్లాస్ జాడీలో వేసుకుంటున్నాను పిల్లలకి పెట్టి ఇలా స్టోర్ చేసుకునే ఫుడ్ కాబట్టి ఎప్పుడు కూడా ప్లాస్టిక్ దాంట్లో వస్తారు స్టోర్ చేయదు స్టీల్ ఆర్ సిరామిక్ లేకపోతే గ్లాస్ ఈ మూడిట్లో మాత్రమే వాడాలి ప్లాస్టిక్లో స్టోర్ చేస్తే ఇది ఇంత ఇంకా ఇంత మంచి ఫుడ్ కాస్త అది ఒక నార్మల్ ఫుడ్ అయిపోతుందండి ఎలాంటి న్యూట్రిషన్ వ్యాలబుల్స్ ఉండవు ప్లాస్టిక్ ఎప్పుడు కూడా చాలా డేంజరస్ అనమాట మన హెల్త్కి మన పిల్లల హెల్త్కి ఓకేనా మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మనకి విషయం మన విషయమైనా సరే ఓకేనా ఇప్పుడు మల్టీ విటమిన్ ఫుడ్ని నేను టూ స్పూన్స్ వరకు బేబీకి పౌడర్ అనేది ఒక బౌల్లోకి వేస్తాను కదా వాటర్ ఎంతైతే కావాలో అంత వేసుకొని లమ్స్ లేకుండా కలిపేసుకున్నాను మనం చక్కగా దీన్ని ఉడిగించాలన్నమాట నేను నా బేబీకి తీపి ఏం పెడుతున్నానంటే ఇక్కడ నేను ఖర్చూరం అలాగే నేను పామ్ క్యాండీ చూపిస్తున్నాను చూడండి తాటి బెల్లం షుగర్ అనమాట అది అది తీయ తీయగా ఉంటుంది కానీ అసలు ఎలాంటి చీమలు కూడా పట్టవు అనమాట యాక్చువల్గా మనం బెల్లాన్ని పంచదారని అనుకోండి చీమలు పడతాయి కదా దీనికి చీమలు పట్టవు అనమాట మీకు దీనికి బదులుగా ఇలా ఎండు ఖర్చూరం కూడా వాడచ్చు ఎండు ఖర్చూరం కూడా పిల్లలకి చాలా మంచిది నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎండు ఖర్జూరాన్ని చక్కగా ఎండలో అయితే పెట్టేసి చక్కగా నేను అది ఎండనిచ్చాను అనమాట ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని పిల్లలకి ఇలా నేను ఫుడ్లు అనేది మిక్స్ చేస్తాను లేదు అనుకుంటే ఇలా మీరు నార్మల్గా ఉన్న ఖర్చూరాన్ని కూడా పైన ఉన్న ఈ తొక్కని తీసేసి పిల్లలకి పెట్టొచ్చు ఈ తొక్క అనేది ఇలా రిమూవ్ చేసేసి వాష్ చేయండి ఒకసారి వాష్ చేసి బేబీ ఫుడ్లో మిక్స్ మిక్స్ చేసేయచ్చు లేకపోతే ఇలా పామ్ క్యాండీని యూజ్ అండి నేను ఆల్రెడీ ఇంతకుముందు ముందు వీడియోలో చెప్పాను ఈ క్యాండీ అనేది పిల్లలకి చాలా మంచిది ఇందులో ఎలాంటి షుగర్ ఉండదండి కానీ తీయగా ఉంటుంది చీమలు కూడా పట్టవంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఇది చూటాకైతే ఇలా ఉంటాయి అనమాట చాలా డైమండ్స్లా ఉంటాయి ఇది వేడివేడి ఫుడ్లో కూడా మనం వేసేవచ్చు అండి మెల్ట్ అయిపోతాయి అనమాట సో ఇది పెట్టచ్చు ఎలాంటి షుగర్ అనేది ఫ్యూచర్లో వాళ్ళకి రాదు లేకపోతే న్యాచురల్ షుగర్ అయినా ఇలా ఫ్రూట్స్ అనేవి వాడచ్చు యాపిల్ లేదంటే బనానా ఇంకెలాంటి ఫ్రూట్స్ మిక్స్ చేయదు ఎందుకంటే ఇది మల్టీ విటమిన్ ఫుడ్ కదా మళ్ళీ డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది మీరు ఈ పప్పు దినుసులో చిలకర వాము కూడా వేసుకోవచ్చండి నేను ఎందుకు వేయలేదంటే నా బేబీకి నేను జీలకర్ర వాము వాటర్ అనేది పట్టిస్తాను ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను చూడండి సో ఈ ఫుడ్లోని సాల్టీ ఫుడ్ పెడుతున్నాను నేను ఈరోజు తీపి ఫుడ్ పెట్టట్లేదు తీపి పెట్టాలనుకుంటే ఎలా పెడతానో చెప్పాను కదా ఇందులో నేను రెడ్ సాల్ట్ వేశాను అనమాట చక్కని మనం సాల్ట్ కూడా వైట్ సాల్ట్ అసలు బయట కొన్నది వాడద్దు లేకపోతే ఉప్పు కళ్ళైనా సరే వేయండి సరే కానీ మంచి సాల్ట్ అనేది వాడండి ఓకేనా నేను ఇంకా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు సాల్ట్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది అనమాట ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసి ఉడికించేయడమే ఉప్పు ఉప్పుగా భలే అనమాట ఇష్టంగా తింటారు కావాలంటే మీ బేబీకి స్పైసీ ఎక్కువ ఇష్టం అనుకుంటే కొద్దిగా చిట్టికాడు చిన్నగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు లేకపోతే కారమైనా కొంచెం వేయండి పిల్లలు కారంగా ఉంటే ఇష్టపడతారు మా బేబీ అయితే కారంగా ఉంటే చాలా ఇష్టంగా ఇష్టపడుతుంది అనమాట సో ఉప్పు ఉప్పుగా తినిపించేస్తాను ఎంత ఇష్టంగా తింటుందో మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను చూడండి ఇంక్లూడ్ చేశాను సో మనం ఇది చక్కగా ఉడికించేసుకోవాలి మా దగ్గరే ఉండి ఇలా మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది కదా ఈజీగా ఇన్స్టెంట్ ఫుడ్ పౌడర్ మనం చక్కగా రెడీ చేస్తాం ఈ ఫుడ్ పౌడర్ తయారు చేసుకోవడం ఎంత ఈజీగా మీరు ఆల్రెడీ చూశారు కదా సో మల్టీ విటమిన్ ఫుడ్ పిల్లలకి తీపి విషయంలో కూడా నేను చెప్పాను నేను ఈ సాల్టీ ఫుడ్ మనం తయారు చేసాము బేబీకి ఏ ఫుడ్ తినిపించినా వాటర్ కూడా దగ్గర పెట్టుకోండి కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే పట్టించాలి నేను వాటర్ కూడా దగ్గర పెట్టేసుకుంటాను అనమాట మనం తీపి ఫుడ్ తినిపించినా అంటే స్వీట్స్ తిన్న హాట్ తిన్నా సరే మనం వాటర్ అయితే తాగుతామో పిల్లలు కూడా అంతేనమాట సో వాళ్ళకు కూడా మనం వాటర్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సో నా బేబీకి చాలామంది కూడా నన్ను అడిగిన క్వశ్చన్స్లో ఇది ఒకటి బేబీ వెయిట్ కేనకి ఒక మంచి టిప్ చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారు సో దీనికి మించిన మంచి టిప్ ఇంకోటి ఉండదు ఇలా ఉగ్గు చేసి పెట్టండి శనగపప్పు నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లలకి శనగపప్పు అస్సలు వాడొద్దండి అది వాడడం వల్ల పిల్లలకి కడుపు నొప్పి వచ్చేసి చాలా ఎక్కువ వేడిస్తారు ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ కూడా అయిపోతాయి అందువల్ల ఉగ్గు అనేది వాళ్ళ శరీరానికి పని చేయదు అనమాట అందువల్ల సన్నగా ఉంటారు పిల్లలు అందుకని శనగపప్పు ఇంకప్పుడే పెట్టద్దు నార్మల్ పర్సన్స్ కూడా శనగపప్పు చాలా డేంజరస్ అనమాట సో అంత డైజెషన్ అవ్వదు సో కొంతమంది పిల్లలు అస్సలు అవ్వదు అనమాట మీ పిల్లలకు కూడా ఒకవేళ వర్క్ అవ్వట్లేదేమో అందుకని చెప్పేసి మీరు శనగపప్పు వాడొద్దు సో ఇలా నేను చెప్పినట్టు బొబ్బర్లు కాంబినేషన్లో ఫుడ్ ప్రిపేర్ చేయండి వాళ్ళు ఇష్టంగా తింటారు సాల్టీ ఫుడ్ పెడుతున్నాను నేను ఈరోజు రేపు మళ్ళీ పామ్ క్యాండీ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఖర్జూరం పౌడర్ కానీ ఏదైనా ఇంక్లూడ్ చేయొచ్చు మన ఇష్టం అనమాట సో పిల్లలకి ఇలా న్యాచురల్గా మనం చేసి ఇచ్చే వాటిలో ఇది ఒకటని చెప్పచ్చు వీక్లీ వన్ టైం అయితే నేను నాన్ వెజ్ పెడతానండి నా బేబీకి మటన్ కానీ లేకపోతే చికెన్ కానీ ఫిష్ అయితే ఇంకప్పుడే పెట్టట్లేదు అనమాట సో ఫిష్ అనేది ఇంకప్పుడే పెట్టకూడదు సో నాదైతే ఎలర్జీ స్కిన్ అనమాట కాబట్టి నా బేబీకి కూడా రావచ్చు కదా అందుకని చెప్పేసి నేను తనకి ఫిష్ అనేది యాడ్ చేయట్లేదు మళ్ళీ తన నేను వన్ ఇయర్ అయిన తర్వాత ఫిష్ అనేది ఇంక్లూడ్ చేస్తాను అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను అలాగే ఈ ఫీడింగ్ చైర్ గురించి చాలామంది అడుగుతున్నారు ఈ ఫీడింగ్ చైర్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి బయట ఎక్కడ కొనలేదు ఈ దీని యొక్క లింక్ అనేది నేను ఇవ్వడానికి ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ ఫీడింగ్ చైర్ అనేది లింక్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదండి సో మీకు కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయవచ్చు కామెంట్ బాక్స్లోని నేను మీకు ఆర్డర్ చేస్తానండి మీ ఇంటికే వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నా మొబైల్ నుంచి అవుతుంది కాబట్టి లింక్ లింక్ ఎనేబుల్ అవ్వకపోతే నేను ఏం చేయగలను అంతే కదా కాబట్టి మీరు దీనికి కోడ్ కూడా లేదనమాట లేకపోతే కోడ్ నేను మీకు చెప్పేదాన్ని సో మీరు ఈ ఫీడింగ్ చైర్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను మీ అడ్రస్ అది నాకు ఇన్స్టాలో సెండ్ సెండ్ చేసేస్తే నేను మీ ఇంటికి ఆర్డర్ చేసేస్తాను కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి అయితే టూ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఈవెన్ ఫైవ్ థౌజండ్ కూడా ఉంటుంది కదా ఆన్లైన్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది అనమాట సో మనం చూద్దాం ఒకసారి ఓకేనా సో నేను ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ ఉగ్గి ప్రాసెస్లో శనగపప్పు వాడొద్దు ఓకేనా సో పిల్లలకి షుగర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి పంచదార బెల్లం వాడన వాడకండి ఓకేనా మీరు వాడాలి అనుకుంటే మాత్రం ఇలా పామ్ క్యాండి వాడొచ్చు అనమాట సో మీకు ఇంకేమైనా కామెంట్స్ చేయాలనుకుంటే పిల్లల విషయంలో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్